అమ్మా మీ పేరు ఉషారాణి ఈ రోజు మీరు ఈ ప్రగతి భవనంలోకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు ప్రగతి భవనంలోకి రావడానికి ఆనందంగా ఉంది మళ్ళా మాకు కొత్త ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి మాకు ఏమైనా సహాయం చేస్తారని మాకు ఆశతో ఆర్తృతిగా వచ్చామండి 10 సంవత్సరాల నుంచి మాకు పింఛన్ రాలేదు మళ్ళా అదొకటి ఏంది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదు మమ్మల్ని తిప్పి తిప్పారు ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమో హెల్ప్ అని చెప్పి మేము వచ్చాము మాకు సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అంటే లోపల అధికారులకు అలానాకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయండి బాగున్నాయి చాలా బాగున్నాయి వెల్ మంచి చూసుకుంటున్నారు ఓకే మంచి చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం మీకు ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది నాకు కాంగ్రెస్ వచ్చిందంటే ఆనందం నాకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఇష్టం మా తాతల నాటి నుంచి కాంగ్రెస్ ఇష్టం మాకి అలా రావాలనండే మాకు అలా వచ్చినాక మేము ఇచ్చాము చూద్దాం దేవుడి దయ థాంక్యూ సో మచ్ థాంక్యూ ప్రగతి భవన్లోకి అందర్ని పంపడం మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇప్పుడు అవకాశం అనేది దొరికింది గత ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి ఉక్కుపాదం తనిసివేయడం జరిగింది ఎందుకంటే ఏ ప్రజలతో అయితే ఓటు తీసుకొని అధికారంలోకి వచ్చిండో అదే ప్రజలను అణిసివేయడం 10 ఇయర్స్ నుంచి చాలా బాధాకరం ఇప్పుడు సంతోషకరమైన విషయం అవకాశం చెప్పుకునే దానికి ఈ ప్రభుత్వంలో అవకాశం దొరికింది మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగు మరి ఈరోజు ఎస్పల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే రాణికుముద్దుని గారు ఉన్నారో మరి గత 10 ఏళ్ల నుంచి జీతం ఇవ్వకుండా ఉన్నా మరి గత 100 రోజుల నుంచి ఇవాళ 103 రోజుల నుంచి ఏ ఐటీఐ కాలేజీలో డైరెక్టరేట్ ఉందో గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మల్లేపల్లిలో అదే డైరెక్టరేట్లో నేను 103 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా మరి అక్టోబర్ 10వ తారీఖు మరి ఐ రాణికుముద్దుని గారు మా డైరెక్టరేట్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీకి రావడం జరిగింది మరి చెప్పాను వినతి పత్రం చదువుతానన్నది కానీ 2 నెలలైనా కానీ సమస్య పరిష్కరించాలా ఇది ఒక వంతు అయితే మరి 2022 నవంబర్ 24 2022 సంవత్సరంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 1 సంవత్సరం క్రితం మరి ఆ ముఖ్యమంత్రి ఆయనతో ఉన్న 18 మంది మంత్రులకి 17 మంది ఎంపీలకి మరి 7 మంది అన్ని రాజకీయ పార్టీలకి అందరికీ మరి వినతి పత్రాల ద్వారా అన్ని అఫీషియల్ కాపీ 100 పేజీలు పంపించినా కానీ మరి ఆ ప్రభుత్వం మరి ప్రజల విషయం ఏమాత్రం కూడా ఒక రాజ్యాంగపరమైన హక్కులని కానీ ఒక మానవ హక్కులని కానీ ఒక దళిత హక్కులని కానీ ప్రజా హక్కులని కానీ ఆ గౌరవ మర్యాదలు లేకుండా ఉన్నందువల్ల ఇలా ఆ ప్రభుత్వాన్ని ప్రజా తీర్పు మార్పు కోరుకొని సెంటిమెంట్ విడిచిపెట్టడం వల్ల ఈరోజు మాలాంటి వాళ్ళకి మా బాధ్యత 10 సంవత్సరాల సమస్య కనీసం ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వము మరి మాలాంటి వాళ్ళకి అవకాశం దొరికినందువల్ల మరి నాకు డిపార్ట్మెంట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయ్యి రాణికుముద్దు గారు సంక్షేమం వైపు ప్రభుత్వాలు మొగ్గు చూపాలా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వాలు కానీ అలాంటిది జరగటం లేదు ఏటవ రాజేందర్ని కలిస్తే 3 నుంచి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి మరి గత 10 ఏళ్ల నుంచి మరి నాకు అన్యాయం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో జీతమే లేదు 30వ తారీఖు ముఖ్యమంత్రి గారు పర్మినెంట్ చేయడం జరిగింది మరి నాకు ఇవ్వలేదని చెప్పిన ఏటల రాజేందర్ గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే నేను అసెంబ్లీలో చర్చిస్తా అన్నాడు అసెంబ్లీలో చర్చించాలా మోసం చేసిండు మరి ఇక మిగిలింది జగ్గారెడ్డి జగ్గారెడ్డి అసెంబ్లీలో ఆ రోజు సమావేశాల్లో కలిసాను మరుసటి రోజు 3 అంటే 4 నాడు కలిసాను ఈవినింగ్ పూట ఏమన్నాడు నేను శ్యామకూర మల్లారెడ్డికి నీ విషయం నాకు చెప్పుకుని నీ ఎండార్స్మెంట్ నేను శ్యామకూర మల్లారెడ్డి గారికి రాస్తాను మాట్లాడతాను అదే అసెంబ్లీలో ఆయనకి ఇస్తానన్నాడు ఆయన మోసం చేసిండు ఎం రఘునందన్ రావు ఎం రఘునందన్ రావు మరి అలా పోయి భారతీయ జనతా పార్టీ నాంపల్లి స్టేట్ ఆఫీసులో కలిస్తే మరి మీకున్న సమస్య విషయంలో సానుకూలంగా స్పందిస్తానని చెప్పిండు ఆయన చేతులు ఎత్తేసిండు సో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి ప్రజలందరితో మాట్లాడతాడు మరి వాళ్ళ బాధలు వాళ్ళకి ఒకసారి కలిసి చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు మరి లక్షలాది మంది కానీ వేలాది మంది కానీ వందలాది మంది వచ్చిన ప్రజల్ని అసౌకర్యంగా ఇబ్బందులు కాకుండా చూసి మరి పొద్దుగాల అయితే చాలా ఇబ్బంది అయింది కలుస్తామో లేదా అనే కష్టమనిపించింది కాబట్టి అందరం మనుషులమే అందరం మనుషులు కలిసి ఎంపిక చేసుకున్న ముఖ్యమంత్రే కదా ఆయన మనిషే కదా కాబట్టి తోటి మనుషుల్ని మర్యాద ఇచ్చి మరి వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు ప్రభుత్వం ఏం చెబుతుంది ప్రభుత్వ ఉద్దేశం ఏంది ఇప్పుడు నేను 10 ఇయర్స్ నుంచి బాధపడుతున్నా మరి నా బాధ మొరపెట్టుకోవడానికి ఆ ప్రజా దర్బార్ ద్వారా అవకాశం దొరికింది వస్తే ఇక్కడ ఏం సాటిస్ఫై లేదు ఇప్పుడు వచ్చిన ఏదో లైన్లో పెట్టారు మరి సీతక్క అన్నారు ఆమెకి ఇచ్చినాం ఆయన ఏమన్నాడు ఖాళీ ఇట తీసుకుని పక్కా పడేసి దానివల్ల సాటిస్ఫై కాలేరు
मरी पदे नैन बाधपड़ना कोर्टे न्याय जरगो मरी न्याय व्यवस्था द्वारा न्याय जरगो ये कनीस अवसर कूड़ गुड नीड आरोग्य आहारम मरी उद्योग चुक निरुद्योग पट्टुकोनी यानी प्रभुत्म गतम चेयले इदे प्रभुत्म अदे विधि को गत प्रभुत् पैस्थिफी एरपड़ी काबटे इप्डी जाग्रत का वैचित पेद प्रजल ने मरी अन्नी वर्ग प्रजल की मरी ना समस्या चुपकना मरी एदरा पड़े सर साफ कागलो आशो चुपकना आश मरी प्रभु नमका विश्वासा निबेकोवाली को थैंक यू सो मच पेर शेर अली संचार मुस्लिम इस्टेट प्रेसिडेंट संचार मुस्लिम इपड़ी विनती पत्र दी तुंदर दी के पे बात मैं उद्देश्य रेडवे మేము సంచార ముస్లిం గతంలో పాదయాత్రలో కూడా మన రేవంత్ రెడ్డి సార్కి కలిసి చెప్పాము ఆయన అప్పుడు కూడా డైరెక్ట్ ఇష్ట మన ఆమె కూడా ఇచ్చాడు నేను సయం గాగనే కంపల్సరీ మీకు ఈ ప్రతి ఒక్కటి మీ సంచార ముస్లిం ఏ సమస్య ఉన్నా కూడా నేను నిరవేస్తానని చెప్పారు కాబట్టి అదే విధంగా ఇయాల ప్రజా దర్బార్ ఉందని కలిసి ఒకసారి వినతి పత్రం మన మళ్ళీ ఒకసారి చూపెడదామని వచ్చాము కానీ ఇక్కడ మా సీతక్క మేడం తీసుకున్నారు తీసుకొని మేము ఏది విధంగానో మీకు సహకరిస్తాము మీ ఫోన్ నెంబరు మీ డిస్టిక్ మీ అడ్రస్ రాసి తీసుకున్నారు నా పేరు మొహమ్మద్ షబీర్ నేను జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచార ముస్లిం మా సంచార ముస్లింలు ఎవరంటే బీసీలో ఉన్న 14 తెగలు అత్తర్ సాహెబులు అచ్చుకట్ల వాళ్ళు తుర్కకాష ఫకీర్ సాహెబులు బోరేవాలే బొంతేవాళ్ళు ఇలా 14 తెగలు ఉన్నాయి మై మేము 14 తెగల సమస్యలను దుర్భర జీవితాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాం గత 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలాలు మా వరకు అందలేదు ఎన్నోసార్లు ఈ ప్రగతి భవన్ కు రావాలని సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు వెళ్లి మా సమస్యలు వివరించి సమస్యల పరిష్కారం కోసం అడుగుదామని ఎన్నోసార్లు వచ్చినా గానీ మాకు అవకాశం దొరకలేదు బారికేడ్లు ఉండే మొత్తం ఎవరికీ కూడా లోపల దోమ దొరడానికి కూడా అవకాశం లేకుండా సెక్యూరిటీ బంద్ ఉండే అలాంటిది ఇవాల రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఏదైతే సీఎం అయ్యారు ఇంతకు ముందు కూడా మాకు హామీలు ఇచ్చి ఉన్నారు మా సమస్యలన్నీ వివరించినం పాదయాత్రల జిల్లాలలో పర్యటించినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ శ్రీధర్ బాబు గారిని కానీ పొన్నం ప్రభాకర్ ఇలా అగ్రనేత కాంగ్రెస్ నేతలను మేము మా సమస్యలు వివరించినం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ డిమాండ్లన్నీ ఏవైతే సమస్యలను పరిష్కరిస్తామని మాకు హామీ ఇచ్చి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఈరోజు మా సీతక్క గారిని మరియు రేవంత్ రెడ్డి గారిని మరియు అధికారులను మేము వినతి పత్రం ఇచ్చినాం మా హామీలకును మరోసారి యాది చేయించినాం మహమ్మద్ షాదులా కరీంనగర్ కెళ్ళి వచ్చిన సంచార ముస్లిం కోశాధికారిని నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే 10 సంవత్సరాలకెళ్ళి భవనంలో రావాలంటే కష్టంగా ఉండే ఈరోజు నిజమైన తెలంగాణ వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు చాలా సంతోషకరమైన వార్త ఇంతకుముందు మా సంచార ముస్లింలకు కరీంనగర్లో రిఫరెండం ఇవ్వడం జరిగింది దుద్దిల శ్రీధర్ బాబు గారికి అదే విధంగా అందులో అన్ని విషయాలు పొందపరిచినాము ఆ శ్రీధర్ బాబు గారికి శ్రద్ధ తీసుకొని మా కార్పొరేషన్ కల్పించి మా పేదలకు గుట్టలలో నివసిస్తాం మేము మా ఇల్లు కట్టించి మా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని నేను ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను జై సంచార ముస్లిం రైట్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ